ఆర్టికల్ 21లో జీవించే హక్కును విస్తరించి స్వచ్ఛమైన వాతావరణంలో నివసించే హక్కుగా దేని కారణంగా చేయబడింది? కేరళలోని గ్రామీణ కోర్టు దావాలు, మేనకా గాంధీ కేసు, ఏసియాడ్ కేసు, భోపాల్ కేసు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మేనకా గాంధీ కేసు. నెక్స్ట్ వన్, ఇటీవల మహాభియోగ తీర్మానం ప్రతిపాదించబడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి కె రామస్వామి, ఎం వెంకట చలమయ్య, వి రామస్వామి ఎవరూ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, వి రామస్వామి. నెక్స్ట్ వన్, గవర్నర్పై నేరారోపణ చేసి పదవి చిత్తుని చేయడం దీని ద్వారా జరుగుతుంది. కేంద్ర పార్లమెంట్, రాష్ట్ర శాసనసభ, సుప్రీంకోర్టు నేరారోపణ చేసి పదవి చిత్తుని చేయడానికి వీలు లేదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, నేరారోపణ చేసి పదవి చిత్తుని చేయడానికి వీలు లేదు. నెక్స్ట్ వన్, పార్లమెంటులో నక్షత్రపు గుర్తుగల ప్రశ్నకు ఈ విధమైన సమాధానం రావాలి. లిఖితపూర్వక సమాధానం, మౌఖిక సమాధానం, సమాధానం ఇవ్వకపోవడం చర్య. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మౌఖిక సమాధానం. నెక్స్ట్ వన్, ప్రాథమిక హక్కులపై నిర్బంధాలు పెట్టడానికి వీరిలో ఒకరికి అధికారం ఉంటుంది. పార్లమెంట్, ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ పైవారులు ఎవరూ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ప్రెసిడెంట్. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పత్రికలకు దీని ద్వారా స్వాతంత్రం ఇస్తుంది. ఆర్టికల్ 14, ఆర్టికల్ 21, ఆర్టికల్ 32, ఆర్టికల్ 19. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఆర్టికల్ 19. నెక్స్ట్ వన్, అశోక్ మెహతా కమిటీ 1979లో వీటిని సమీక్షించింది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు, పంచాయతీరాజ్ సంస్థలు, గవర్నర్ల పాత్ర, ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పంచాయతీరాజ్ సంస్థలు. నెక్స్ట్ వన్, 1935 సంవత్సరపు చట్టపు ప్రధానాంశం దీనిని ప్రవేశపెట్టడం. ద్వంద్వ ప్రభుత్వం, యుక్త వయస్కులకు ఓటింగ్ హక్కు, ప్రాంతీయ స్వపరిపాలన, ప్రత్యేక నియోజకవర్గం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ద్వంద్వ ప్రభుత్వం. నెక్స్ట్ వన్, బల్వంతరాయ్ మెహతా కమిటీ రిపోర్ట్ దీనికి సంబంధించినది. పంచాయతీరాజ్, సమాజాభివృద్ధి, ప్రణాళికా సంఘం, ప్రాంతీయ మండలాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, పంచాయతీరాజ్. నెక్స్ట్ వన్, 59వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన విషయం. దేశంలో చెలరేగిన అశాంతిని వారించే నిమిత్తం, ఎంఆర్టీపీ చట్టం సవరణ నిమిత్తం, బినామీ వ్యవహారాల చట్టం నిమిత్తం, కేంద్ర రాష్ట్ర విధుల పంపకాల నిమిత్తం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, దేశంలో చెలరేగిన అశాంతిని వారించే నిమిత్తం. నెక్స్ట్ వన్, రాజ్యాంగం 21వ భాగంలో ప్రత్యేక ఏర్పాటుతో సంబంధం లేని రాష్ట్రం. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మిజోరం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, రాజస్థాన్. నెక్స్ట్ వన్, లోక్సభకు ఎన్నిక కావాలంటే భారతీయ పౌరుడు 21 ఏళ్ళు దాటి ఉండాలి, ఏదైనా ఒక రాజకీయ పక్షానికి చెందిన సభ్యుడై ఉండాలి, 35 ఏళ్ళు దాటిన వ్యక్తి కావాలి, 25 ఏళ్ళు వయసు గల వారే ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 25 ఏళ్ళు వయసు గల వారే ఉండాలి. నెక్స్ట్ వన్, భారత ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేవారు రాష్ట్ర శాసనసభ్యులు, పార్లమెంటు ఉభయ సభలకు చెందిన సభ్యులు, భారత ప్రజలు. ఏ మరియు బి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పార్లమెంటు ఉభయ సభలకు చెందిన సభ్యులు. నెక్స్ట్ వన్, రాష్ట్ర శాసన మండలిని రద్దు చేయాలంటే రాష్ట్ర శాసనసభ చేయగలదు. రాష్ట్ర శాసనసభలో బహుసంఖ్యాకులు తీర్మానించిన మీదట పార్లమెంట్ ఆమోదం పొంది చేయవలను. ప్రధానమంత్రి చేయదగును, ముఖ్యమంత్రి చేయనగును. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, రాష్ట్ర శాసనసభలో బహుసంఖ్యాకులు తీర్మానించిన మీదట పార్లమెంట్ ఆమోదం పొంది చేయవలను. నెక్స్ట్ వన్, భారతదేశంలో రాజ్యసభను రద్దు చేయడం సాధ్యం కాదు,
నాలుగేళ్లకు ఒకసారి రద్దు చేయవచ్చు. భారత రాష్ట్రపతి రద్దు చేయవచ్చు. భారత ఉపరాష్ట్రపతి రద్దు చేయవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, రద్దు చేయడం సాధ్యం కాదు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ చట్టంలోని ఈ నిబంధన మేరకు రాజ్యాంగ సంబంధమైన ప్రత్యేకమైన చర్యలకు హక్కు సంక్రమిస్తుంది. నిబంధన 19, నిబంధన 13, నిబంధన 32, నిబంధన 16. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, నిబంధన 32. నెక్స్ట్ వన్, లోక్సభను నిరవధికంగా వాయిదా వేసే అధికారం. భారత రాష్ట్రపతికి ఉన్నది, సభాపతికి ఉన్నది, సభలో అధిక సంఖ్యాబలం గల పక్షాన్ని నడిపే నాయకుడికి ఉన్నది, పై వారిలో ఎవరికీ లేదు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, భారత రాష్ట్రపతికి ఉన్నది. నెక్స్ట్ వన్, శాంతి భద్రతల విషయం రాష్ట్రానికి సంబంధించినది, కేంద్రానికి సంబంధించినది, ఉభయ సామాన్య విషయం, దీనిలో దేనికి సంబంధించినది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, రాష్ట్రానికి సంబంధించినది. నెక్స్ట్ వన్, మండలి సమావేశాలకు సాధారణంగా అధ్యక్షత వహించేవారు భారత ప్రధాని, లోక్సభ సభాపతి, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, ఉపరాష్ట్రపతి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి. నెక్స్ట్ వన్, లోక్ అదాలత్ అనేది జనాధారణ పొందిన రూపము, గుమిగూడిన జన సమూహము, ఒక అనియత న్యాయ నిర్ణయ సంస్థ, ఇందులో ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఒక అనియత న్యాయ నిర్ణయ సంస్థ. నెక్స్ట్ వన్, భజన్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు అత్యంత అరుదైన కేసుల్లో మరణ దండన సమర్థిస్తుంది, పదవి విరమణ వయస్సును తగ్గించే ప్రభుత్వ ఉత్తర్వును సమర్థిస్తుంది, మానభంగ పీడితులకు సహాయం అందిస్తుంది, రాజ్యాంగాన్ని సమర్థిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పదవి విరమణ వయస్సును తగ్గించే ప్రభుత్వ ఉత్తర్వును సమర్థిస్తుంది. నెక్స్ట్లో, భారతదేశం, మాల్దీవులు, భూటాన్, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్తో పాటు ఉన్న మరో దేశం ఏది? మడగాస్కర్, క్యూబా, శ్రీలంక, డెన్మార్క్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, శ్రీలంక. నెక్స్ట్ వన్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్, సర్కారీయ కమిషన్, మోహన్ కమిషన్, పద్మనాభ కమిషన్, సదాశివన్ కమిషన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, సర్కారీయ కమిషన్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ రచనా కృషి ఏ తేదీన పూర్తయినది? 1946 డిసెంబర్ 9, 1947 ఆగస్టు 15, 1949 నవంబర్ 26, 1950 జనవరి 26. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 1949 నవంబర్ 26. నెక్స్ట్ వన్, భారత ఉపరాష్ట్రపతిని రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు, ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది, ప్రధానమంత్రిని నియమిస్తాడు, పై వారెవరు ఎన్నుకోరు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.